జగన్మోహన్ రెడ్డి నమ్మిన వాళ్ళు నట్టేయటం ముంచేయటమేను జగన్ తెలిసిందని చెప్పేసి షర్మిల అంటుంది, మీరేమంటారు? ముందుగా మీకు మీ ద్వారా మీ న్యూస్ చూసే ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జగన్ని నమ్ముకున్నోళ్ళు మీరు నట్టేట ముంచుతున్నారని మీరు అంటున్నారు. జగన్ని నమ్ముకున్నోళ్ళు ఎక్కడ అంటలేదండి, షర్మిల అంటుంది. జగన్ షర్మిల అనేది కాదు సార్, ఒక నందిగం సురేష్ కుమార్ గారు ఎవరు సార్? ఒక తిరుపతి ఎంపీ గురుస్వామి గారు ఎవరు సార్? వాళ్ళు మనకు తెలుసా? ఇవాళ ఎక్కడున్నారు? ఢిల్లీ లెవెల్లో ఉన్నారు. ఇవి నిదర్శనం. ఒకళ్ళు ఒకళ్ళు ఉమ్మే నేను వేస్తాను మీ మీద, అది కాదు. అది నలుగురు అనాలి మనం, ఒకళ్ళు మంచి చెడ్ల గురించి నలుగురు అనాలా, పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు. ఏదన్నా కానీ ఒకళ్ళు అంటేనే ఒకళ్ళు ఇవాళ షర్మిల గారు చేస్తున్న పని ఆమె గుర్తించింది. అది నలుగురిని ఆమెనే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బ్లడ్ అనేది ఒకళ్ళని అన్యాయం చేయటం తెలుసా? మనం రాజశేఖర రెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నా కూడా వాళ్ళని అన్యాయం చేయలేన. ఆమె నట్టేట ముంచింది. ఆమెని నమ్ముకొని తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి ఆమెను వెనక నడిచిన చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని, మేము ప్రజలకు సేవలు చేయాలని ఆస్తులు అమ్ముకొని ఆమెను వెనక నడిచిన వాళ్ళు నట్టేట కాదు, గంగలో ముంచి ఆమె ఇవాళ వచ్చి ఏ స్వార్థం కోసం వచ్చావు నువ్వు ఇవాళ ఆంధ్రాకి? నీకు అది తెలంగాణలో విలీనం చేస్తే ఆంధ్రా గిఫ్ట్గా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. చెప్పు, నువ్వు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు ఇవాళ అంటున్నావుగా మన నేను ఎక్కడికైనా చర్చకు వస్తాను, ఏం డెవలప్మెంట్ చేసావనని. రమ్మనండి, మా దగ్గరికి రమ్మనండి. పేద మధ్యతరగతి వాళ్ళకి మేము చెబుతాం ఇవాళ. ఆమెని నమ్ముకొని ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది ఆమెకు అండగా నిలబడ్డారు. తెలంగాణలో ఆమెకు తెలియలేకపోయినా కూడా మా రాజన్న బిడ్డ, మా షర్మిల అమ్మ, మా జగనన్న సోదరి అని చెప్పి ఎంతోమంది వెనక నుంచున్నారు. ఇవాళ వాళ్ళందరినీ నట్టేట ముంచి నువ్వు వచ్చి ఇవాళ ఆంధ్రాలో జగనన్నని విమర్శించే సాయాన్ని ఇది. ఇవాళ జగనన్నతో పెట్టుకుంటే జగనన్న మీద ఎవరు చరిత్రలో బ్రతికి కాంగ్రెస్ పార్టీ కానీ కేసులు వేసిన ఎర్రమనాయుడు కానీ శంకర్రావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వారు వారి పార్టీలు ఏ విధంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళ సొంత అన్న అతన్ని పట్టుకొని కూడా ఏ కోచినంత జగన్ రెడ్డి అని సంబోధిస్తుంది. అది ఆమె మన కొండా రాఘవరెడ్డి గారు ఇంటర్వ్యూలో చూశాను నేను కూడా. ఆమె ఒక అహంకార పూరిత ఆమె దగ్గరగా చూశాడు. ఆమె పార్టీ పెట్టిన కొన్నాళ్ళకే ఆయన దూరం అయ్యాడు. ఏందంటే ఇవాళ క్లియర్గా ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చాడు ఆయన. ఆమె ఒక అహంకారిత. వాళ్ళ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆమెకి చాలా తేడా ఉందండి. వాళ్ళ చూపులే ఆమె మాట్లాడే ఇదే అహంకారిత పట్ల జగముండి అని ఆయన ఏకవచనం చెప్పాడు. అందువల్ల ఆమె ఇలా అట్లా మాట్లాడుతుంది.